జగన్ ప్రజల కోసం ఎలాంటి సంచలన నిర్ణయాలైనా తీసుకుంటున్నాడు ఆయన. ఒక్కొక్కసారి అంటే ప్రజలకు లబ్ధి చేస్తే లబ్ధి చేకూరే విధంగానే, అంతకు మించి ఏం లేదు, సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ వేరేదైనా. ఇప్పుడు ఆయన తాజాగా తీసుకుంటున్న నిర్ణయం ఏంటి అంటే రేషన్ కార్డులకు సంబంధించి. ఎందుకంటే ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఎంత అవసరమో ఎంత ఇంపార్టెంటో అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మధ్యతరగతి కుటుంబాలకు కానీ లేదంటే దిగువ తరగతి చెందిన కుటుంబాలకు కానీ రేషన్ కార్డు ఉంటేనే వాళ్ళకి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి లేదంటే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి దేనికైనా రేషన్ కార్డు అనేది ఒక కీలక ఆధారం అయిపోయింది. ఇప్పుడు ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు ఉంటేనే వాళ్ళకి ఇళ్ల పట్టాల పంపిణీ అయినా, ఇళ్ల స్థలాలైనా, పింఛన్లైనా, లేదంటే రేషన్ అయినా, సరుకులు తెచ్చుకోవాలి ఏదైనా అయితే, ఇప్పుడు ఆ రేషన్ కార్డు అన్నింటికీ అవసరం లేకుండా ఆ కార్డుని 4 కార్డులుగా విభజించే ఆలోచనలో ఒక సరికొత్త సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు ఆ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒక ప్రచారం అన్నమాట. ఒక ఇది అయితే అది ఏంటి, ఆల్రెడీ రేషన్ కార్డు మరి రద్దు చేసేస్తారా, రేషన్ కార్డు తొలగించేస్తారా, ఆ 4 కార్డులు ఏంటి అనేది ఇప్పుడు ప్రజల్లో ఆందోళన. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు అని చెబుతుంది ప్రభుత్వం. రేషన్ కార్డు అలాగే ఉంటుంది, రేషన్ కార్డు రద్దు చేయడాలు తొలగించడాలు ఏముండవు. కానీ అదనంగా ప్రతి వ్యక్తికి ఆ రేషన్ కార్డు బేస్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రామ వాలంటీర్లు, గ్రామ సెక్రటేరియట్లు ఒకసారి ప్రతి గ్రామంలో ప్రతి లబ్ధిదారుని ఒకసారి అర్హుల అనర్హుల అని ఒకసారి ఆలోచించి విచారణ చేసి వాళ్ళకి మళ్ళీ ఆ ఉన్న రేషన్ కార్డుతో పాటు మరో 4 కార్డులు అందజేయనున్నారు. ఆ 4 కార్డులు ఏంటి అంటే 1 బియ్యం కార్డు, అలాగే 2 పింఛన్ కార్డు, 3 ఆరోగ్యశ్రీ కార్డు, అలాగే 4 ఫీజు రీయింబర్స్మెంట్ కార్డు. ఈ 4 కార్డులు ఎందుకు సపరేట్గా ఉంటున్నాయి అంటే ఒకసారి మళ్ళీ గ్రామ వాలంటీర్లు తమకు కేటాయించిన 50 ఇళ్లలోనూ 60 ఇళ్లలోనూ ఒకసారి వాళ్ళు ఎంక్వైరీ నిర్వహించి ప్రతి కుటుంబంలో పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి పింఛన్ కార్డు ఇవ్వాలా వద్దా అని సపరేట్గా ఒక పింఛన్ కార్డు అందజేస్తారు. ఒకవేళ ఆల్రెడీ డబుల్ పింఛన్లు తీసుకుంటున్నా లేదంటే అక్కడ ఏమైనా అవకతవకలు జరుగుతున్నా, అక్కడ ఏమన్నా అనర్హత ఉంది, అనర్హులు ఉన్నారని గుర్తించినా ఆ పింఛన్ కార్డు వాళ్ళకి అందదు. అలాగే బియ్యం కార్డు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి బియ్యం కార్డు ఇస్తే ఇక్కడ నుంచి రేషన్ డిపోల దగ్గరికి ఆ బియ్యం కార్డు ఒక్కటి తీసుకెళ్తే సరిపోద్ది, మొత్తం రేషన్ కార్డు తీసుకెళ్ళక్కర్లేదు, ఈ 4 కార్డులు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే ఆరోగ్యశ్రీ కార్డు, అదొక సెపరేట్గా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు ఆల్రెడీ ఉన్నాయి, అయితే ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రేషన్ కార్డు తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధారంగా. అలా కాకుండా ఇప్పుడు ఓన్లీ ఆరోగ్యశ్రీ కార్డు అని ఒకటి పెడుతున్నారు, ఎప్పుడైనా ఆసుపత్రికి వెళ్ళాలన్నా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకోవాలన్నా ఆ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్తే సరిపోతుంది. అలాగే ఇక ఫీజు రీయింబర్స్మెంట్ కార్డు, ఆ ఫీజు రీయింబర్స్మెంట్ కార్డుకు సంబంధించి కూడా ఏంటంటే విద్యార్థులకు ఇక్కడ నుంచి ఆల్రెడీ జగన్ గారు అనౌన్స్ చేశారు ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా ఇస్తాము త్వరలో అని, దానికి సంబంధించి ఆ కార్డు ఫీజు రీయింబర్స్మెంట్ వాడుకోవచ్చు. ఇలా దేనికి అది సపరేట్గా 4 కార్డులు ఇక నుంచి ప్రతి ఒక్కరికి అందబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అది ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది వాళ్ళు అక్కడ గ్రామ వాలంటీర్లు గ్రామ సెక్రటరీలు వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళు అర్హుల అనర్హుల అనేది, దాని ఆధారంగా వాళ్ళకి కార్డులు అనేది పంపిణీ చేస్తారు. ఈ నిర్ణయం ఈ నెల 20వ తేదీ అంటే ఇంకా మరికొద్ది రోజుల్లోనే, ఒక 4-5 రోజుల్లోనే ఈ నిర్ణయం అమల్లోకి రాబోతుంది. అప్పటి నుంచి ఇంకా యథావిధిగా స్టార్ట్ చేస్తారు. మేబీ ఈ కార్డులు పంపిణీ అనేది ఇంకా జనవరి నుంచి వాళ్ళ చేతికి అందే అవకాశం ఉంటుంది. అంటే ఈ నెల 15 రోజుల్లో ఆ విచారణలు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఇంకా ప్రభుత్వం తరపున ప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు వాటిని డిసైడ్ చేస్తారు ఎవరికి ఏంటనేది. సో ఇదొక సంచలన నిర్ణయం, ఇక నుంచి ఎలాంటి అక్రమాలు అవకతవకలకు పాల్పడే అవకాశం 1% కూడా ఉండదు. అర్హులైన లబ్ధిదారులకే రేషన్ అందుతుంది, అర్హులైన వారికే పింఛన్లు అందుతాయి, అర్హులైన వారికే ఆరోగ్యశ్రీ, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ అన్నీ కూడా. ఏది ఏ పథకం తప్పుదారి పట్టకుండా ఏది కూడా అక్రమాలకు తావు లేకుండా తీసుకుంటున్న సంచలన నిర్ణయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఇక నుంచి రేషన్ కార్డుతో పాటు మరో 4 కార్డులు అందించాలి, దీని ద్వారా అవినీతి కానీ అక్రమాలకు కానీ చెక్ పెట్టచ్చు అని ఒక సదుద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. చూద్దాం ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది అనేది. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.